गौरव मुख्यमंत्री गारु जगन मोहन रेड्डी गारु इवाला ढिल्ली नुंची मन आंध्र प्रदेश वच्चारु निन्ना ई रोजु ढिल्लीलो भारत प्रधानमंत्री नरेंद्र मोदी गारिनी अदे विधंगा केंद्र प्रभुत्वंलो उन्नटुवंटि मंत्रुलु शेखावत गारिनी निर्मला सीतारामन गारिनी अमित षा गारिनी వీళ్ళందర్ని కలవడం జరిగింది కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్న సమస్యలను తొందరగా తీర్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలనేటువంటి పద్ధతుల్లో వారు అనేక మంతో చర్చించారు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ లోటును తక్షణమే పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశం తెలంగాణ నుంచి రావాల్సినటువంటి మన విద్యుత్ బాకీలు 6000 కోట్ల పైచిలుకు వాటిని కూడా త్వరగా ఇప్పించేటటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో అలాగే కడప స్టీల్ ప్లాంట్ గానివండి కొత్తగా వైద్య కళాశాలకు పర్మిషన్ కానివండి వీటితో పాటుగా అతి ముఖ్యమైనటువంటిది పోలవరం ప్రాజెక్ట్ ఈ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి ఇది జాతీయ ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం డబ్బు వారి ఇవ్వాలి దానిలో రివైజ్డ్ ఎస్టిమేషన్స్ వేసి సవరించిన అంచనాలు సుమారుగా 55000 కోట్ల పైచిలుకు 55548 కోట్ల రూపాయలు ఇవాల మనం రివైజ్ చేసి పంపించాం ఇది ఆమోదం ఇంతవరకు పొందలేదు దీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భం దాంతో పాటుగా మనం ఇక్కడ పనులు ఆక్కోకుండా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి సుమారుగా ఇప్పుడు 2600 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇవ్వడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కానీ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కానీ పనులు ఆగిపోవడమే ఉద్దేశంతో ఇచ్చాం దానికి సంబంధించి కూడా త్వరితగతిన ఆ బకాయిలు కూడా మాకు త్వరితలో సాధ్యమైనంత తొందరలో మీరు పంపిస్తే మరింత వేగవంతంగా ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేశారు మీకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం సహకరించాలి వారు డబ్బు ఇవ్వాలి మనం డబ్బు ఖర్చు పెట్టాలి ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టిన డబ్బు మనం వారికి చెప్పాలి దీని మీద ఏం చేశారంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు నిన్న కలిసినప్పుడు మాకు మేము బిల్లులు చెల్లించిన తర్వాత మీరు ఇవ్వటం కాదు ముందుగా మీరు అడ్వాన్స్ చేయండి మాకు మేము 80% పన్ను పూర్తయిపోయిన తర్వాత మిగతా బైకాన్ని మళ్ళీ అడ్వాన్స్ చేయండి ఈ విధంగా చేయటం వలన డబ్బు కోసం వెతుక్కోకుండా త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది దాని మీద కూడా చర్చించడం జరిగింది ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం దానితో పాటు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో డైరెక్ట్ గా వారి అకౌంట్ లో వేసే విధంగా మీరు చేయండి మధ్యలో మిస్ అప్రోప్రియేషన్ జరగకుండా ఉంటుంది డైరెక్ట్ గా వారికి చేరుతుంది ఆ సిస్టమ్ ని మీరు అనుసరించమని మొన్న శకావత్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు ఇప్పుడు కూడా శకావత్ గారికి అదే విధంగా మంత్రివర్య ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది దాని మంచి ఫలితాలు వస్తాయని కూడా మేము ఈ సందర్భంగా ఆలోచిస్తున్నాం అయితే చంద్రబాబు నాయుడు గారు తరచూ మాట్లాడుతూ ఉన్నారు ఏమని ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరం బలైపోయింది ఏ ప్రభుత్వ వైఫల్యం వల్ల బలైపోయిందో నాకు అర్థం కాలేదు ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ గురించి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మహానాడులో కూడా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం రివర్స్ టెండరింగ్ అనేటువంటి మాట మాట్లాడారు పెద్ద అబద్ధం అని మనవి చేస్తున్నా అబద్ధాలాటంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి రాజకీయవేత్త ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరు లేరని మనవి చేస్తున్నాను ఖచ్చితంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవడానికి కారణం చాలా సింపుల్ గా ఒకే ఒక అంశం మీరు దయచేసి ప్రజలు గాని మేధావులు గాని ఆలోచించమని మనవి చేస్తున్నా వాట్ ఈజ్ డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు కట్టాలి డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టాలి డయాఫ్రమ్ వాల్ దీని మీద గూగుల్లో సెర్చ్ చేస్తే మీ అందరికీ అర్థమవుతుంది కాఫర్ డ్యామ్ కంప్లీట్లీ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టినటువంటి తీరు వలన ఇవాళ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయింది ఇది చెప్పరు రివర్స్ టెండరింగ్ అంటారు నాకు అర్థం కాలేదు కాఫర్ డ్యాములు కట్టకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టి చివరికి వరదలు వచ్చి అవి డయాఫ్రమ్ వాల్ మీద నుంచి ప్రవహించడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయిందని అందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు నిపుణులు చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం రివర్స్ టెండరింగ్ వల్ల పోతుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఇది చాలా ఘోరమైనటువంటి అంశమని కూడా మనవి చేస్తున్నా ఇది నిజంగా జాతికి వారు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది నేను అడుగుతా ఉన్నా ఇవాళ
పోలవరం అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ భారతదేశంలోనే పెద్ద ప్రాజెక్ట్ దానితో పాటు ఆంధ్రప్రదేశ్కి లైఫ్ లైన్ లాంటిది అలాంటి పెద్ద ప్రాజెక్టులో 400 కోట్ల రూపాయలు కట్టి ఖర్చు పెట్టి డయాఫ్రామ్ వాల్ కట్టి ఆ డయాఫ్రామ్ వాల్కు సరైనటువంటి రక్షణ కవచాన్ని ఇవ్వకోకుండా ఏదైతే కాఫర్ డ్యామ్ ఉందో దాన్ని కట్టకోకుండా దాన్ని వదిలేసి వెళ్ళినటువంటి పాపం వలన ఇది దెబ్బతినిపోయింది ఇదే మన దేశంలో అయితే సరిపోతుంది కానీ ఇంకా కాస్త స్ట్రిక్ట్ గా ఉండే దేశాల్లో అయితే ఈ చంద్రబాబు నాయుడు గారిని ఊరేసేవాళ్ళని కూడా మనం చేస్తున్నా ఈ ఉమాని కూడా ఊరేసేవాళ్ళు 400 కోట్ల రూపాయలు గంగపాలైంది మళ్ళా టైం పోయింది ఇంత తప్పిదం బహుశా ఎవరు చేయలేని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అంత ఘోరమైన తప్పిదం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మానాలు పుకాయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారికి డయాఫ్రామ్ వాలంటే తెలియదు అంబటి రామబాబు గారికి డయాఫ్రామ్ వాలంటే తెలియదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు నేను మనవి చేస్తున్నా మాకు డయాఫ్రామ్ వాలంటే తెలియకపోతే తెలుసుకుంటాం కానీ ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయడానికి మేము ఇప్పుడు సిద్ధంగా లేవని మనవి చేస్తున్నా ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసి జాతికి నష్టం చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావు గారు నేను అడుగుతా ఉన్నా ఇన్ని ప్రగల్భాలు పలికారండి ఉమా మహేశ్వరరావు గారు మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇప్పుడు పూర్తి చేస్తాను ఇవాళ నేను అంటున్నాడు కొత్త ముఖ్యమంత్రి గారు చేతులెత్తేశాడు కొత్త ముఖ్యమంత్రి సారీ కొత్త మంత్రి గారు చేతులెత్తేశాడు కొత్త మంత్రి గారు డేట్ చెప్పడం లేదు నువ్వు చెప్పి ఏం చేసావే డేటు ఏం చెప్పా డేట్ ఒకసారి చూపిస్తా చూసారుగా మళ్ళా ఇప్పుడు మళ్ళా చూపిస్తా ఇది శాసనసభలో ఆ రోజున ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారు దేవినేని ఉమా గారు శాసనసభలో చేసినటువంటి ఛాలెంజ్ మళ్ళా మీరందరూ చూసింటారు మళ్ళా ఉమా మహేశ్వర గారు కూడా ఎక్కడో నిద్రపోతూ ఉంటాడు మళ్ళా చూడమని కూడా మనవి చేస్తున్నా అది రాసి పెట్టుకోవాలంట సాక్షి పత్రికలో ఏమని అపర భగీరథుడుగా చంద్రబాబు నాయుడు గారు నిలబడతాడంట అయ్యా అపర భగీరథుడుగా నిలబడ్డాడా అపర భగీరథుడుగా నిలబడ్డాడు భికారిలాగా నిలబడ్డాడు లేకపోతే నువ్వు మైలవరంలో బికారిగా నిలబడ్డావో చూశాంగా ఈయనంట నన్ను రాంబాబు గారు కూడా రాంబాబు డేట్ చెప్పడం లేదు చేతులు పైకెత్తేశాడు నువ్వే డేట్ చెప్పి చేతులు పైకెత్తావు కాళ్ళు పైకెత్తావు నువ్వే కాదు చంద్రబాబు చేతులు పైకెత్తించావు డేట్ చెప్పి రాసుకో సాక్షిలు అని ప్రగల్భాలు పలికినటువంటి ఓ మంత్రి గారు మాజీ మంత్రి గారు ఏమయ్యావు దీనికి సమాధానం ఇప్పుడు చెప్పాడా